చల్లగా పార్టీ ఆఫీస్ లో కూసోని మస్తు పొంకనాలు కొట్టొచ్చు. అట్లా పబ్లిక్ లో తిరిగితేనే కదా అలా తిప్పలేంది బాధలేంది అనేది తెలిసేది. సర్కార్ వాళ్ళకి అది బట్టు ఉండది. ఇక ప్రతిపక్షాలే చేయాలి గా పని. అందుకే యాత్ర షురూ చేసిండు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సార్. ఎవరు తిప్పలేందో అరుచుకుంటా ముంగట్కి పోతున్నాడు. మరి అలా ఎట్లా నడిచిందో చూడురి. ఇలా వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లికి వెళ్లి పాదయాత్ర షురూ చేసి 12 కిలోమీటర్లు నడిచిండు బండి సంజయ్ సార్. 7 రోజులైంది ప్రజా సంగ్రామ యాత్ర చాలై బీజేపీ పెద్ద లీడర్లు వివేక్ వెంకట స్వామి సార్, డికే అర్ణ మేడం హిమ్మతిచ్చిండ్రు. ఢిల్లీలా మోడీ సార్ ను కేసీఆర్ సార్ కలిసిండు కదా గా ముచ్చట మీద మోడీ గారు ఫ్రీ సార్ కలుసా ఫ్రీ సార్ కలుసా ఫ్రీ సార్ అంటే మొన్ననే కలిసామంటే మళ్ళీ ఒక్కసారి కలుసా సార్ అంటున్నాడు. సార్ బాగా చేస్తున్నాం అండి అని అన్ననే అన్నాడు. మోడీ గారి లోపల రూమ్ లో కూర్చుంటారు, బయటికి రాడు. ఇంకా బయటికి రాకముందు టీవీలో వస్తుంది కేసీఆర్ మరి ఈయనకు టీవీలో కూడా చెప్తారు మరి అర్థం కాదు. బయటికి వస్తే టీవీలలో గంట సేపు మాట్లాడిన మోడీ గారు మనసు విప్పి మాట్లాడినా అంటాడు. ఇక వివేక్ వెంకట స్వామి సార్ సుత ఆర్ పార్ అర్చుకుంటూ సర్కార్ ను ఎలక్షన్ వచ్చినప్పుడే వాగ్దానాలు చేస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోతాడు. తెలంగాణలో ఇద్దరే అన్నారు కోటేశ్వర్ లక్ష కోట్ల కన్నా ఎక్కువ సంపాదించినవారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఒకటి, రెండోది మెగా కృష్ణారెడ్డి. ఈ ముచ్చటి ఇట్లుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సొంత జిల్లా సిద్దిపేటకి వెళ్లి ఆరుగురు సర్పంచ్లు ఒక ఎంపీటీసీ బీజేపీల షరికైండ్రు ఢిల్లీకి పోయి. వీళ్ళంతా సుత టీఆర్ఎస్ పార్టోలే. ఎమ్మెల్యే రఘునందన్ రావు సార్ దొలకపోతే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కండువాలు కప్పి ఏల్కని చెప్పిండు.